స్నేహం యేసుక్రీస్తునామం మీ అందరికి వందనాలు. ఈ రీతిగా యూత్ ఫర్ జీసస్ అనే యొక్క పరిచర్య ద్వారా యొక్క ప్రోగ్రామ్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. యేసులో విజయం అనే యొక్క కార్యక్రమం ప్రతి శనివారం 9:30 ఇదే సమయానికి మీరు చూడగలరు. ఇదే ప్రోగ్రాం ఆదివారం ఉదయం 10:30 కూడా మీరు చూడవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. అందరు బాగున్నారా? మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం. స్టూడెంట్స్ మరి వారి యొక్క సమ్మర్ హాలిడేస్ ముగించుకొని తిరిగి కాలేజెస్ అలాగే స్కూల్స్ స్టార్ట్ అయిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సంవత్సరం అంతయు అకాడమిక్ ఇయర్ అంతా దేవుడు మీకు తోడుగా ఉండాలని, మీ యొక్క స్టడీస్లో దేవుడు గొప్ప విజయాన్ని మీరు దేవుడు మీకు అనుగ్రహించాలని, ఈ అకాడమిక్ ఇయర్ అంతా దేవుడు తన యొక్క కృపను తన జ్ఞానాన్ని మీకు మెండుగా అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. మాకోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈ యొక్క యూత్ ఫర్ జీఎస్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇదొక సంఘం కాదు, ఇదొక స్వార్థ సేవ, ఇదొక యవనస్తుల పరిచర్య. అన్ని సంఘాలతో కలిసి చేసే భారభరితమైన పరిచర్య కనుక మాకోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పైన ఫోన్ నంబర్స్కి కాల్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆర్థికంగా కూడా ఈ పరిచర్యకు మీరు సహకరించవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం, అది 2013 అనుకుంటా, నేను నా భార్య హెప్సిబా మేద్రము వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో అరకు లోయ, అరకు ఆ ప్రాంతానికి వెళ్ళాం. తర్వాత వైజాగ్ వచ్చాం. వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసాం ఫ్యామిలీగా. దాని తర్వాత మాకు కొత్తగా వివాహం అయింది. ఆ టైంలో యారాడ అనే ప్లేస్ కూడా మేము వెళ్తున్నాం అన్నమాట. మేము యారాడ బీచ్, చాలా ఫేమస్, యారాడ బీచ్కి బైక్ మీద మేము ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట. అది చాలా సున్నితమైన ప్రాంతము, సున్నితమైన ప్రదేశము. అక్కడికి వెళ్ళాలన్నా చాలా కష్టంతో కూడిందన్నమాట. ఎందుకంటే ఆ మార్గము ఎలా ఉంటుందంటే ఘాట్ రోడ్ లాగా ఉంటుందన్నమాట. చాలా ఎత్తు, చాలా వెళ్ళాలి, అలాగే చాలా డౌన్ దిగాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. చాలా క్లిష్టమైందన్నమాట. బైక్ మీద వెళ్ళటం చాలా కష్టం. ఏమన్నా మిస్ అయితే మరి ఇంకా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి అన్నమాట. అక్కడ ఈ మధ్య కూడా ఒక బస్సు యాక్సిడెంట్ జరిగి స్కూల్ పిల్లలు చాలామంది గాయాలు పాలయ్యారని కూడా మనం టీవీలో చూసాం. చాలా సున్నితమైన ప్రాంతం, సున్నితమైన ప్రదేశం అన్నమాట. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చాలా సైన్ బోర్డ్స్ పెట్టారు. ఏంటంటే, ప్రమాదకరమైన మలుపు ఉన్నది, జాగ్రత్త, ఇది ప్రమాదకరమైన ప్రాంతము, జాగ్రత్త. చాలా కాషన్ బోర్డ్స్ పెట్టారు. ఏంటంటే, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అలాగే నయాగరా ఫాల్స్ అని యుఎస్లో ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్ని జాగ్రత్తలు లైఫ్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని కాషన్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాము. చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ అహెడ్, బీ కేర్ఫుల్, స్పీడ్ బ్రేకర్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి అని చాలాసార్లు బోర్డ్స్ మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకంగా ఈరోజు కొద్ది సమయం మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, యవనస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బీ కేర్ఫుల్, జాగ్రత్త అని బైబిల్ కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. లైఫ్లో ఎలా అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త అని చెప్తున్నారంటే మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకి చెప్తారు, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో జాగ్రత్త,
లేకపోతే బస్ దిగేటప్పుడు ట్రైన్ దిగేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని ప్రేమించే దేవుడు కూడా మనల్ని ప్రేమించి కొన్ని జాగ్రత్తలు మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చాలా ఉన్నాయి కానీ వీలైతే రానున్న ఎపిసోడ్స్లో మనం చూద్దాం. ఈరోజు కొన్ని జాగ్రత్తలు మనం చూడబోతున్నాం. మొదటిగా చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. బీ కేర్ఫుల్ 1, దినములు చెడ్డవి జాగ్రత్త. ఈ రోజుల్లో యవనస్తులు మరి చాలా టైం పాస్ చేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది బీ కేర్ఫుల్, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. టైమ్ ఈజ్ రన్నింగ్ సో ఫాస్ట్. నాకు అనిపిస్తుంది అప్పుడే జూన్ వచ్చేసిందా అనిపిస్తుంది అన్నమాట. చాలా ప్రోగ్రామ్స్ చేయాలని ఆశ ఉంది, టైం ఏమో పరిగెడుతుంది, టైంతో పాటు మనం పరిగెత్తలేకపోతున్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జాగ్రత్త. ఎందుకంటే దినములు చెడ్డవి. సమయమును పోనీయక అజ్ఞానులు, లోకస్తులు, దేవుణ్ణి ఎరుగని వారి వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలాసార్లు యవనస్తులు చాలా టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు, చాలా టైం మొబైల్ ఫోన్కి కేటాయిస్తూ ఉన్నారు. వాట్సాప్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన 15-20 నిమిషాలు లేకుండా క్లోజ్ చేయడం చాలా కష్టం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే గంట మినిమం 1 అవర్ పడుతుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మొదటి జాగ్రత్త మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ టైం. మొదటిది మీ యొక్క ప్రవర్తన. దినములు చెడ్డవి, అజ్ఞానులే మీరు నడుచుకోవద్దు, జ్ఞానము కలిగి నడుచుకోండి. గత ఎపిసోడ్స్లో మీకు జ్ఞాపకం చేశాను జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మొదటి జాగ్రత్త బీ కేర్ఫుల్. దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడు, మనందరికీ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దినములు చెడ్డవి, పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎండలు చూడండి, ఇప్పటికీ జూన్ మాసంలో ప్రవేశించిన అయినా మరి మొన్న కూడా 47 అంటే మరి ఎంత వాతావరణ మార్పులు. బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా చేరుకుంటామనే పరిస్థితులు లేవు. అలాగే ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. ఇలాంటి తరుణంలో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, డోంట్ వేస్ట్ యువర్ టైం. మొదటి జాగ్రత్త, మరి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో, దినములు చెడ్డవి. రెండవది చాలా త్వరగా నేను ముందుకెళ్ళిపోతున్నాను. చూడండి, కీర్తనలు 39వ అధ్యాయము 1వ వచనము, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. రెండవది, నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. బాడీలో చాలా ఆర్గన్స్ ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్, బాడీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాలుక. యువర్ టంగ్ ఈజ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. నీ యొక్క శరీరంలో చాలా కీలకమైన పని చేసేది నీ యొక్క నాలుక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూచుకుందును. తెలుగులో ఒక సామెత, నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. మనం చక్కగా మంచిగా ఉంటే, దేవుని ప్రేమను చూపిస్తే అందరూ తిరిగి మనల్ని ప్రేమిస్తారు. చాలామంది మనం పాపం చేసేది దేంతో అంటే నాలుకతోనే. అదే నాలుకతో బూతుమాటలు, అదే నాలుకతో దేవునికి ఇష్టం లేని మాటలు, అదే నాలుకతో హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ అంటాం. చాలాసార్లు దేవుని దుఃఖపెడుతున్నాం. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ స్పీచ్. మీ యొక్క మాటల గురించి జాగ్రత్త. నీ యొక్క నాలుక ఏం మాట్లాడుతుందో జాగ్రత్త. చాలాసార్లు మాట్లాడేసిన తర్వాత బాధపడతాం, రిగ్రెట్ అవుతాం, అయ్యో ఎందుకు ఇలా మాట్లాడాను. కానీ బీ కేర్ఫుల్, ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న రెండవ హెచ్చరిక, లేకపోతే జాగ్రత్తగా ఉండాల్సిన రెండవ జాగ్రత్త ఏంటంటే, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూచుకుందును. ఒక మాట ఉంది చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉంది, మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినమున మనం లెక్కప్ప చెప్పాలంట. మీరు మాట్లాడే ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినాన లెక్కప్ప చెప్పాలని దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ స్పీచ్. చాలాసార్లు ఉడుకు రక్తంలో ఎమోషనల్గా మాట్లాడేస్తూ ఉంటాం. కొంతమందిని మాటల ద్వారా
బాధపెడుతూ ఉంటాం, గాయపెడుతూ ఉంటాం. బీ కేర్ఫుల్. చాలామంది దేవుని బిడ్డలే కానీ సడన్గా లోకస్తులాగా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు, దేవునికి ఇష్టం లేని మాటలు పలుకుతూ ఉంటారు. రెండవది చెప్తున్నాడు, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ స్పీచ్. చూడండి, యోబు గ్రంథము 36:21 వచనంలో ఒక మాట ఉంది, జాగ్రత్త పడుము చెడుతనమును చేయకుండము. బీ కేర్ఫుల్. దేవుడు మనకు కూడా ఒక హెచ్చరిక, స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటాయో మనకు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ దేవుడు తెలియజేస్తున్నాడు, జాగ్రత్త పడుము చెడుతనమును చేయకుండము. రెండవ జాగ్రత్త మన నాలుక. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ టంగ్, బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ స్పీచ్. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పు చెప్పాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. మొదటిదేమో, దినములు చెడ్డవి, జాగ్రత్త, సమయమును పోనీయొద్దు. రెండవది, నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్తగా మీ మార్గాలు చూసుకోండి. మూడవది, యిర్మీయా గ్రంథము 17:21-24 వచనాల్లో విశ్రాంతి దినమును గూర్చి జాగ్రత్త. మీ విషయములలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. బీ కేర్ఫుల్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ గోయింగ్ టు చర్చ్ ఆన్ లార్డ్స్ డే. ప్రభు దినాన దేవుని సన్నిధికి, విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, సండే లేకపోతే లార్డ్స్ డే బిలాంగ్ టు హిమ్. అది ప్రత్యేకింపబడిన దినము. చాలాసార్లు మండే టు సాటర్డే చాలా సీరియస్గా ఉంటాం, మన పనులు, మన యొక్క హోంవర్క్స్, అసైన్మెంట్స్, జాబ్స్ చాలా సీరియస్గా తీసుకుంటాం. సండే అనగానే బాగా రిలాక్స్ అవుతారు చాలామంది. సండే అంటే ఇట్స్ ఏ హాలిడే. ఓకే, హాలిడే కాదని నేను చెప్పట్లేదు, లోకస్తులుగా అది హాలిడే. చికెన్, మటన్ తెచ్చుకొని కూర్చొని తింటాం, చక్కగా ఎక్కువసేపు పడుకోవటం. కానీ దేవుని బిడ్డలకు అది కాదు. మీ విషయంలో జాగ్రత్త పడండి. అక్కడ కాంటెక్స్ట్ చూస్తే ఇస్రాయిలు, దేవుని ప్రజలు విశ్రాంతి దినాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారంట. విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదంట, వారు యెహోవా దేవుని మర్చిపోయారంట. బీ కేర్ఫుల్. మీ విషయములలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. 52 ఆదివారాల్లో కనీసం 50 ఆదివారాలన్నా మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళటం ఒక ఎత్తు, సమయానికి వెళ్ళటం ఒక ఎత్తు. చాలామంది యవనస్తులు లాస్ట్ మినిట్లో వెళ్తారు, అటెండెన్స్ ఏదో వెళ్ళామా లేదా, వెళ్ళి ఏదో చెప్పేసి వల్లి వేసి వచ్చేయటం కాదు, దేవుని సన్నిధిలోనూ గడపాలి. జాగ్రత్త. 3వది, పరిశుద్ధ దినము గురించి, విశ్రాంతి దినం గురించి జాగ్రత్త. మన జీవితంలో మేలు, ఆశీర్వాదం పొందుకోవాలి, మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే ప్రభు దినము ప్రతిష్ఠిత దినంగా ఎంచుకోవాలి. ప్రత్యేకింపబడినదిగా దాన్ని కేటాయించాలి, సమయాన్ని ఇవ్వాలి, పూర్తిగా అది దేవునిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వ జాగ్రత్త, విశ్రాంతి దినమును గూర్చిన జాగ్రత్త. కొంచెం ముందుకెళ్ళిపోదాం. 4వది ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మత్తయి సువార్త 7:15 4వ జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. మొదటి జాగ్రత్త, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయొద్దు. రెండవది, నాలుక విషయంలో జాగ్రత్త. 3వది, విశ్రాంతి దినము గూర్చిన జాగ్రత్త. 4వది, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని వస్తారు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త. ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రవచనం చెప్పడం, దేవుడు నాకు ఇది చెప్పాడండి. చాలాసార్లు వాక్యాన్ని వాక్యంగా ఇష్టపడలేదు, వాక్యం చెప్తాం రెండంటే ఎవరు ఇష్టపడలేదు. వాళ్ళు కావాల్సింది ఏంటంటే ప్రవచనాలు కావాలి, వారు కావాల్సింది ఏంటంటే సూచక్రియలు, మహత్కార్యాలు కావాలి. అవి తప్పు అని చెప్పట్లా, దేవుడు అవి చేయడు అని నేను చెప్పట్లేదు. కానీ దేవుని పాదాలు పట్టుకో, దేవుడు నీ కార్యం చేస్తాడు. కానీ అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో చాలామంది దేవుని నామం పెట్టుకొని బయలుదేరుతూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. బైబిల్ జాగ్రత్త అని చెప్పింది, మనమైతే తెలియట్లేదు. అది బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి
రక్షింపబడిన వారిలో సైతము కొంతమందిని మోసం చేస్తారంట. చివరి దినాల్లో మనం ఉన్నాం ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి. ఒకవేళ బ్లెస్సింగ్స్ కోసం, ఆశీర్వాదాల కోసం అటు ఇటు పరిగెడుతున్నావేమో, ఎవరో ఏదో చెప్తే జరిగిపోద్దని అనుకుంటున్నావేమో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి చాలాసార్లు నేను వాక్యం చెప్పాను, జాగ్రత్తగా ఉండు అని బైబిల్ చెప్తుందని చెప్పాను, అయినా తిరుగుతూనే ఉన్నాడు. ఒక ఆమె ఉందంట, ఆమె చెప్తానందంట, నీకు దేవుడు నీ పట్ల నాకు మొత్తం చూపించేశాడు, నీ భవిష్యత్ అంతా చూపించేశాడు అని చాలా ఆ వెనకాల తిరగటం ప్రారంభించాడు. చాలా డబ్బులు ఆమెకి ఇవ్వటం ప్రారంభించాడు. చివరికి తెలుసుకున్నాడు అదంతా బోగస్ అని. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నమ్మకంగా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు, కానీ బైబిల్ చెప్తుంది అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు గొర్రె చర్మాలు వేసుకుంటారు, చాలా లవ్వింగ్గా మాట్లాడతారు, చాలా ప్రేమగా ఉన్నట్టు ఉంటాయి వాళ్ళ మాటలు, చాలా వినసొంపుగా ఉంటాయి, దేవుడే దిగివచ్చి మాట్లాడినట్టు ఉంటాయి. కానీ అన్నాడు వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. నువ్వు ఎలా గమనిస్తావు దాన్ని? అక్కడ అంటున్నాడు నా సొంత మాటలు కాదు, నేను వాక్యాన్ని వాక్యంగా చెప్పడం నా యొక్క ధ్యేయం కాబట్టి చెప్తున్నాను. అక్కడ అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారంట. ప్రవచనాలు చెప్తారు వీళ్ళు, వీరు అదంటారు ఇదంటారు, వారి ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా గమనించారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, 4వది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యవనస్తులు అటు ఇటు పరిగెడుతున్నారు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. ఈ రోజుల్లో చూస్తుంటే పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా చాలామంది క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఉన్నారు, క్రైస్తవ్యాన్ని తిడుతున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి వారి వల్లే. ఇతర మతాల్లో బాబాలు ఎలా తయారయ్యారో క్రైస్తవ్యంలో కూడా చాలామంది బాబాలు వచ్చి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. దేవుడు హెచ్చరించకుండా ఏ పని చేయడు. దేవునికి మనిషికి ఉన్న తేడా అదే. నోవహు దినాల్లో జలప్రలయం రాబోతుంది అని సుమారు 120 సంవత్సరాలు దేవుడు హెచ్చరించాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. 4వదిగా జాగ్రత్త ఏంటంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడు. చివరిది 5వది చెప్పి నేను ముగిస్తాను. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన రాకడ దినము కొరకు ఎదురు చూచుచు కనిపెట్టుచు మీరు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 5వ జాగ్రత్త, బీ కేర్ఫుల్ ఆఫ్ లార్డ్స్ రిటర్న్. ప్రభు దినము కొరకు, రాకడ కొరకు కనిపెట్టుచు ఎంతో జాగ్రత్త గలవారై ఎదురు చూచుచుండవలెను. మొదటిది దినములు చెడ్డవి, జాగ్రత్త. 2వది నాలుక విషయంలో జాగ్రత్త. 3వది విశ్రాంతి దినం విషయంలో జాగ్రత్త. 4వది అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. 5వది జాగ్రత్త, ప్రభు దినము కొరకు మీరు ఎదురు చూడండి, ప్రభు దినము కొరకు మీరు కనిపెట్టండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇక్కడ అనుకుంటున్నా పీవీపి మాల్ ఇదంతా హడావుడి సందడి, ఈ విజయవాడ ఫ్రెండ్స్, ఈ సోషల్ మీడియా ఇదంతా చూసి ఇదే శాశ్వతం అని అనుకుంటున్నామేమో. దిస్ ఈజ్ జస్ట్ ఏ టెంపరీ లివింగ్, దిస్ ఈజ్ జస్ట్ ఏ టెంపరీ వరల్డ్. యేసు క్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా అతి త్వరలో ఆయన రాబోతున్నారు. ఇది దేవుని మాట, ఇది దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు తన బిడ్డలకు, మీరు ప్రభు దినము కొరకు, ఆయన రాకడ కొరకు కనిపెట్టండి, మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ విషయం ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? ముఖ్యంగా మనస్థుల్లో ఎప్పుడైనా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుని రాకడ కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, సిద్ధపడి ఉన్నావా, ఆయన వస్తాడు అనే జాగ్రత్త నీకుందా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారు, ఈ రాత్రే ఏసై వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎన్ని సంపాదించినా చాలా విలువైనది ఏంటంటే మన హృదయంలో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం. భక్తి కాదు, ఆచారాలు కాదు, సంప్రదాయాలు కాదు, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళటం కాదు, సండే స్కూల్కి వెళ్ళటం కాదు, యూత్ మీటింగ్స్కి వెళ్ళటం కాదు, పాటలు పాడటం కాదు, ప్రార్థన చేయడం కాదు. ఒకడు తిరిగి జన్మించకుండా, యోహాన్ సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు తిరిగి జన్మించకుండా వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. అక్కడ చూస్తే నికోదేము గురించి మాట్లాడుతున్నాడు.
ఆయన యూదుల అధికారి, చాలా ధర్మశాస్త్రంలో నిష్ట, చూడకుండా చెప్పగల గొప్ప వ్యక్తి నికోదేము. కానీ అంటున్నాడు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను తిరిగి జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యవనస్తులను చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది, చాలా బాధేస్తూ ఉంటుంది. అన్నీ యూత్ మీటింగ్లు వెళ్తూ ఉంటారు, పరిగెడతారు, పాటలు పాడతారు, యూట్యూబ్లో పాటలు వింటారు, ఫార్వర్డ్లు చేస్తూ ఉంటారు, వాట్సాప్లు ఫేస్బుక్లు చేస్తూ ఉంటారు, వాక్యం చదువుతారు. వారి హృదయంలో క్రీస్తు ఉన్నాడా అనేది చాలా వరకు ప్రశ్నార్థకరమే. ఇక్కడ బైబిల్ చెప్తుంది, జాగ్రత్త, దేవుని రాకడ కొరకు మీరు కనిపెట్టండి, మీరు జాగ్రత్త గలవారై ఉండండి. మొదటి దశలను రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక మాట ఉంది, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో ప్రభు దినం కూడా అలాగే వస్తుందంట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో ప్రభు దినం అలాగే వస్తుందంట. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏదైనా నువ్వు డిలే చేయొచ్చు, అజాగ్రత్తగా నువ్వు ఉండొచ్చు, కానీ దేవుని రాకడ గురించి అజాగ్రత్తగా ఉండద్దు, లైట్గా తీసుకోవద్దు. చాలాసార్లు మా యవనస్తులతోనే అదే చెప్తాను. నేను చెప్తూ ఉన్నప్పుడు అన్నా లైట్ తీసుకో అంటారు. అప్పుడు నేను చెప్తాను, నువ్వు దేవుని లైట్ తీసుకుంటే దేవుడు నిన్ను లైట్ తీసుకుంటాడు. జాగ్రత్త, దేవునికి ఒకటి లేదు, మొహమాటం లేదు, ఆయన నీకు టైం ఇస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన రాకడ గురించి ఆలోచించు, నీ హృదయంలో ఆయన్ని స్వీకరించు, అంగీకరించు. అది ఇంపార్టెంట్. ఏ చర్చికి వెళ్తున్నావో, ఏ డినామినేషనో, మీ పాస్టర్ గారు ఏం ఎంత గొప్ప, ఇది కాదు కావాల్సింది. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? ఆయన అంగీకరించావా? ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నరకమా పరలోకమా? జాగ్రత్త, దేవుడు నిన్ను ప్రేమించబట్టే ఇంత హెచ్చరికగా ఆయన జాగ్రత్తను తెలియజేస్తున్నాడు. 5వ జాగ్రత్త ఏంటంటే, ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు మీరు ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. యారాడ బీచ్కి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళామో, లేకపోతే అరకు లోయ వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ ఎంత జాగ్రత్తగా వెళ్తుందో, నది పైన ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వెళ్తామో, ఎంత సెన్సిటివ్ ఏరియాస్లో ఎంత జాగ్రత్తగా మనం ఉంటామో, పెద్ద హైవే మీద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎంత స్లో చేసి జాగ్రత్తగా వెళ్తామో, మన జీవిత ప్రయాణంలో కూడా ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. మొదటిది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. జాగ్రత్త, దినములు చెడ్డవి. రెండవది, నాలుక విషయమై మార్గములను జాగ్రత్తగా చూసుకోండి, నా నాలుకతో పాపము చేయకున్నట్లు అంటున్నాడు కదా. 3వ జాగ్రత్త, విశ్రాంతి దినమును గూర్చిన జాగ్రత్త. మీ విషయంలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి. 4వ జాగ్రత్త మనం చూసాం కదా, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. చివరిది, దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు జాగ్రత్త పడండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, బీ కేర్ఫుల్ ఆఫ్ దీస్ 5 థింగ్స్. ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండు, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందనాలు. ఈ లోకంలో చాలాసార్లు మేము జాగ్రత్త తీసుకుంటాం నాయన, అయితే ప్రభా బైబిల్లో కూడా కొన్ని జాగ్రత్తలు మాకు తెలియజేశారు. మా జీవితంలో ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ప్రభా నీ రాకడ గురించి మేము జాగ్రత్త కలిగి ఎదురు చూచుచు సిద్ధపడి ఉండటానికి నీ కృపను మా అందరికీ మీరు దయచేయమని. ఎవరైతే ప్రభా నాయన వారి జీవితంలో నాయన బాధ, నిరాశ, వేదనలో ఉన్నారో దర్శించమని, వారి అవసరతలు మీరు తీర్చమని, యవనస్తుల జీవితాల్లో గొప్ప విజయాన్ని మీరు దయచేయమని, ఈ అకాడమిక్ ఇయరంతయు నీ కృపాక్షేమములతో నింపి మీ జ్ఞానముతో వారిని నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord. Youth for Jesus, Yesulu Vijayam ane ee program dwara mimmalni kalisukodam maaku entho santoshanga undi. 2011va samvatsaramlo sthapimpabadina ee Youth for Jesus ane ministry chese paricharyalni kontha sepu meetho panchukovalani nenu aashapadutunnanu. Prati nela Youth for Jesus team kalisi devunni kontha sepu memo stutinchi aaradhinchi oka get together kaligi untamu. Public holidays lo మాకు వీలైనంత మట్టుకు కొత్త ప్రదేశాలలో యూత్ రిట్రీట్స్ మేము అరేంజ్ చేసి యవనస్తుల్ని దేవుని కోసం సంపాదిస్తూ కొనసాగుతున్నాము. యూత్ క్యాంప్స్ మేము కలిగి ఉంటాం. ప్రతి సంవత్సరంలో 2 విధాలుగా మేము యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. సమ్మర్లో యూత్ క్యాంప్ మేము కలిగి ఉంటాము. ఈ యూత్ క్యాంప్స్ ఏంటంటే, యూత్ రిట్రీట్స్లో దేవుణ్ణి ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని ఫాలో అప్గా మేము ఈ యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము.
దిస్ విల్ బీ ఓన్లీ ఫర్ ద లిటిల్ నంబర్ అన్నమాట. అంటే ఈ కొంతమంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మా యూత్ రిట్రీట్స్లో వాళ్ళ కమిట్మెంట్ ఫామ్స్ని ఫిలప్ చేసి మాకు ఇచ్చిన వారిని మేము ఫాలోఅప్ చేసి ఈ సమ్మర్ క్యాంప్ అండ్ జాయ్ క్యాంప్లో వారిని ఇంకా బలపరుస్తూ, వారిని ఇంకా దేవునిలో ఎంకరేజ్ చేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ ఉంటాము. ప్రతి వీక్ మేము బైబిల్ స్టడీస్ని కూడా కలిగి ఉంటాము. మీ గృహాలలో మీకు ఇష్టమైతే, మమ్మల్ని మీరు వాడుకోవాలని మీరు ఆశపడితే మాతో కాంటాక్ట్ అవ్వండి. వీఆర్ రెడీ టు సర్వ్ ద లార్డ్. మీ సంఘాలకి లేకపోతే మీ గృహాలకు కూడా మేము దర్శించి వీక్లీ బైబిల్ స్టడీస్ని మేము కండక్ట్ చేయగలం. ఈ యూత్ మినిస్ట్రీ, ఈ యూత్ ఫర్ జీసస్ అనే యూత్ మినిస్ట్రీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. అంటే మాకు ఏ భేదము లేదు. ప్రతి సంఘానికి మేము వెళ్తుంటాం. ప్రతి సంఘస్థులు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘస్థులు మమ్మల్ని ప్రేమిస్తూ ఇన్ని సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మేము ఏం చేస్తామంటే మా సేవ ద్వారా బలపరిచిన ఈ యవనస్తుల్ని, వారి వారి తల్లి సంఘాలని మర్చిపోకుండా వారి వారి తల్లి సంఘాలకి తిరిగి మేము అప్పచెప్పుతూ వారిని ఒక బలమైన పాత్రలుగా అక్కడ దేవుడు వాడుకునేట్టు మేము వారిని తయారు చేసి ఒక చర్చ్లో యాక్టివ్ యూత్ లీడర్స్గా మేము తయారు చేస్తూ ఉంటాము. మేము వీలైనప్పుడు ఏం చేస్తామంటే అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా మేము చేస్తూ ఉంటాము. మారుమూల గ్రామాలను దర్శించి అక్కడ సువార్త అందని ప్రదేశాలలో, సువార్త లేని ప్రదేశాలను దర్శించి అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపుతున్నాడు. మేము రకరకాల కాలేజెస్ని కూడా చాలా మేము విజిట్ చేస్తూ ఉంటాము. యూత్ కౌన్సిలింగ్ అనేది కూడా మా విభాగాల్లో ఒక చాలా ముఖ్యమైన అంశము. దాని ద్వారా ఏంటంటే డిప్రెషన్లో నా గమ్యం ఏంటి, నేను ఏం చేయాలి, లేకపోతే నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దైవజనులు మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు ఒక స్పెషల్ ట్రైనింగ్ పొంది మీకోసం ఆయన రెడీగా దేవుని చేత వాడబడడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి, సందేహాల్ని మాకు వ్యక్తపరచండి. ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు స్క్రోల్ అయ్యే మా నంబర్స్కి కాల్ చేయండి, మమ్మల్ని కలుసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మమ్మల్ని సైకలాజికల్ బూస్టింగ్ మాకు అవసరం కాబట్టి మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తు చేసుకోమని దేవుని పేట కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.